హాయ్ ఎవరివన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వరాజ్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ అందరు బాగున్నారు నేను కూడా బాగున్నాను దిస్ ఈజ్ ఫర్ నల్లత తాడెంకి లెట్ స్టార్ట్ హౌ టు ప్రిపేర్ చూసేద్దామా మరి ప్రెషర్ కుక్కర్లో వాష్ చేసిన మటన్ని ఒక 3/4 కేజీ మటన్ని తీసుకున్నాము దాన్ని ఒక 5 విజిల్స్ వేయిద్దాము దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి మనం కుక్ చేద్దామో చూద్దాం ఫస్ట్ 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి ఎండిమిరపకాయలు జీలకర్ర ఉల్లిపాయ కలిపి మిక్సీ చేసిన పొడిని నాన్ వెజ్లో యాడ్ చేస్తాడు మావాడు చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా అలాగా ఒకసారి యాడ్ చేయండి అండ్ దీనికి సరిపడా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కారపొడి 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి స్పైసెస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు వేసుకోండి తక్కువ తీసుకునే వాళ్ళు తక్కువగా చూసి వేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ కుకింగ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు ఈ మసాలాలన్నీ మటన్కి పట్టిస్తున్నాడు అన్నమాట ఈ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాడు ఇంక లిడ్ పెట్టేసేసి దానిపైన వెయిట్ పెట్టేసి 5 విజిల్స్ అయితే వేయించేద్దాం అలా కుక్ అవడం వల్ల మటన్ చాలా సాఫ్ట్ అవుతుందన్నమాట నెక్స్ట్ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసినవి 1 సురిమేతి బిర్యానీ ఆకు చెక్క లవంగ యాలక్కాయలు షాజీరా కొత్తిమీర అండ్ కరివేపాకు లెట్స్ స్టార్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ పెరుగు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద డిష్ ఒకటి పెట్టేసాము దానికి సరిపడా ఆయిల్ తీసుకుందాం ఈ ఆయిల్ డిష్ని మనం మీడియంలో పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి బిర్యానీ ఆకును తీసుకుందాం దానిలోకి చెక్క లవంగాయలు యాలక్కాయలు అన్నీ యాడ్ చేసేసుకుందాం 4 లవంగాయలు 3 యాలక్కాయలు 1 ఇంచ్ చెక్కని 2 పీసెస్గా కట్ చేసి వేసాము దాన్ని చక్కగా గరిటతో ఈవెన్గా కలిపి పెట్టుకుందాం 1 హాఫ్ టీ స్పూన్ షాజీరా అన్నమాట షాజీరా వేసాం కొంచెం కసూరి మెతి కూడా వేసేసి కొంచెం వేయించేసేద్దాం ఇలాగా ఇవి వేగుతూ ఉంటే ఈలోపు తరిగి పెట్టిన ఉల్లిపాయలు వేసేస్తున్నాం ఇంకా పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకొని వాటిని చక్కగా బ్రౌన్గా వచ్చే వరకు వేయించుకుందాం ఇలాగా మూత పెట్టేద్దాము 1-2 నిమిషాలు ఒకసారి తీసి మరలా కలిపి పెడదాం ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటే గోంగూరని వాష్ చేసి ఆ గోంగూరలోకి 3 కట్టలు గోంగూర తీసుకున్నాము ఆ 3 కట్టలు గోంగూరలోకి 5-6 పచ్చిమిరపకాయలు వేసి చూస్తున్నారా 5-6 పచ్చిమిరపకాయలు వేసి స్టవ్ మీద పెడతాము స్టవ్ మీద పెట్టేశాక మనం మూత పెట్టేసుకుందాము 2-3 మినిట్స్కి చక్కగా మగ్గిపోతుంది అన్నమాట గోంగూర తెలుసుగా త్వరగా మగ్గిపోతుంది కూర లిడ్ తీసి కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం యాడ్ చేద్దాము తాలింపులో కొత్తిమీర వేయడం వల్ల మంచి అరోమా ఉంటుంది కర్రీకి చక్కగా దీన్ని కూడా వేయిద్దాము ఇదంతా మీడియంలో పెట్టి మనం ఈ ప్రాసెస్ అంతా చేయాలి చక్కగా ఈ కొత్తిమీర రసం కర్రీలోకి చక్కగా దిగుతుంది ముందుగానే మనం తాలింపులో వేయడం వల్ల
ఒకసారి దీనిలో ఇడ్డు తీద్దాము. గోంగూరని కలిగి తిప్పుదాము. గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఈ పులుపు పచ్చిమిరపకాయలకు కూడా వెళ్తుంది. అది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకోసమే పచ్చిమిరపకాయలు గోంగూరలో వేసేది. మరలా లిడ్ పెట్టేద్దాము ఒక 2-3 మినిట్స్కి. ఇప్పుడు తాలింపులు ఇడ్డు తీసేద్దాం. తీసేసి కొంచెం గరిటతో కలిగి తిప్పేసేసి కర్డ్ యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ గరం మసాలా, కారం. కారం మాత్రం మీరు చూసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేస్తే సరిపోతుంది. సో మేము 2 టేబుల్ స్పూన్స్ వేసాము. ఓకే, ఇంతకుముందు వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. దెన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాము అకార్డింగ్ టు టేస్ట్. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ పచ్చివాసన పోయే వరకు మనం ఈవెన్గా కలిగి తిప్పుకుందాం. ఈ చక్కగా వేగిపోయి పచ్చివాసన పోయి చక్కగా అడుగంటుతుంది. ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ని దీనిలోకి యాడ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, కుక్కర్లో మటన్లో ఉన్న వాటర్ ఉంటుంది. మనం అడిషనల్గా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసాం కదా, అవి మొత్తం చక్కగా కుక్ అయినాయి. దీన్ని యాడ్ చేసేసుకోవాలి. గరిటతో కొంచెం కలిగి తిప్పుకుందాం. తర్వాత లిడ్ పెట్టేద్దాం. గోంగూర కర్రీ కూడా చూసేద్దాము. మూత తీసేసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఆల్మోస్ట్ గోంగూర ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం 1-2 టేబుల్ స్పూన్స్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకున్నాము ఆయిల్. ఆయిల్ వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు కుక్ అవనీయండి. ఆ తర్వాత మనం దాన్ని మెత్తగా రుబ్బేద్దాం. తెలుసు కదా చక్కగా ఆ పప్పు గుత్తి తీసుకొని మనం చక్కగా మొత్తం ఆ లీవ్స్ని పచ్చిమిరపకాయలని చక్కగా ఓపిగ్గా నెమ్మదిగా కలిపేసుకుని సరిపోతుంది. నేనైతే పక్కన పెట్టేసుకునే దాన్ని. మా వాడు చక్కగా ఆయన స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా వాటిని మెదపేస్తున్నాడు. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయింది. మెత్తగా సాఫ్ట్గా పప్పు గుత్తితో చక్కగా మెదపేసాము. ఇప్పుడు దీని మీద మూత తీసి కొంచెం ఇది నీరు ఇంకాలి, కొంచెం తిప్పేసేసి ఫుల్లో పెట్టేసేసి మనం కలియబెట్టేసుకుంటే కొంచెం నీరు ఇంకుతుంది 1-5 మినిట్స్లో. ఇప్పుడు అది తీసి ఇందులోకి యాడ్ చేసేద్దాం. 5 మినిట్స్లో కొంచెం నీరు ఇంకింది, కొంచెం నీరు ఉంది. ఇప్పుడు ఆ నీరు ఉన్నప్పుడే, కర్రీలో నీరు ఉన్నప్పుడే మనం ఈ గోంగూరని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేయాలన్నమాట. మెత్తగా చేసిన గోంగూరని మొత్తం అంతా అయిపోయాక మనం గోంగూర వేయకూడదు. కొంచెం నీరు ఉన్నప్పుడు ఈ గోంగూర వేస్తే ఈ గోంగూర ఆ నీళ్ళలో కుక్ అయ్యి మొత్తము ఆ వాటర్ అంతా ఈ పులుపుతో మటన్కి పడుతుందన్నమాట. అది వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కలిగి తిప్పేసేసి మూత పెట్టేసుకుందాం. 8-10 మినిట్స్ డెఫినెట్గా ఇది కుక్ అవ్వాలి, అది కూడా మీడియంలోనే. ఈ 8-10 మినిట్స్ మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ కలిగి తిప్పి మూత పెట్టేయాలి. ఓకే, కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, రెడీ టు సర్వ్. ఈ కర్రీ చాలా బాగుంటుంది. డిఫరెంట్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మనం ఎప్పుడు మనం వాడుకునే ఇంగ్రీడియంట్సే. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఓకే, మరి నచ్చిందా? నచ్చితే ఇంట్లో ట్రై చేయండి అండ్ టేస్ట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, వీ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.